సో ఇలాంటి కథలు దొరకడం అంత ఈజీ ఏం కాదు. ఇయర్లీ వన్స్ 2 ఇయర్స్కి ఒకసారి మేబీ దొరకవచ్చు, అండ్ అది సుమంత నాకు దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ద ప్రొడ్యూసర్స్ టు ఫర్ బిలీవింగ్ ఇన్ సచ్ అ ప్రాజెక్ట్, ఫర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. ఇలాంటి కంటెంట్ బేస్ మనం ఎన్కరేజ్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ బికమ్స్ యువర్ బిగ్గెస్ట్ హిట్. టు ద హీరోయిన్ ఇషా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అస్ వెల్. ద ట్రైలర్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకేమనిపించిందంటే, ఒక థ్రిల్లర్ని స్కేరీగా చూపించకుండా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అంటే నా పర్సనల్ ఒపీనియన్, నాకు కొంచెం భయం వేస్తుంది ఈజీగా, ఎందుకో నాకు అలాంటి సినిమాలు ఇష్టం లేదు. కానీ ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది, భయంకరంగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నా ఐ రియలీ వాంట్ వాచ్ ద ఫిల్మ్. సో టు ద డైరెక్టర్ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్, ఎన్కరేజింగ్ అగైన్ రైటింగ్ ఇంట్రెస్టింగ్ మూవీస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ టు మై బిలవ్డ్ బ్రదర్ సుమంతన, మై ఫేవరెట్ బ్రదర్, మై ఫేవరెట్ కజిన్, ఫ్యామిలీలో ఫేవరెట్ కజిన్, ఎప్పుడు సాఫ్ట్ కార్నర్, చిన్నప్పుడు బాగా చూసుకునేవాడు. అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. ఫస్ట్ సార్, ఈ సినిమాకి మూలకారకుడు సంతోష్ జాగర్పూడి డైరెక్టర్ ఫస్ట్ ఇక్కడ రావాలి. ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ హియర్. యూ షుడ్ బీ హియర్ మ్యాన్, యూ షుడ్ బీ హియర్ అహెడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడే నాకు నా లాస్ట్ సినిమాలో కూడా నా పేరు కార్తిక్ బాగానే ఆడింది, ఈ సినిమా కూడా బాగానే ఆడుతుందని ఆశిస్తున్నాను. ఇది నా కెరీర్లో ఫస్ట్ టైం ఈ సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ జానరా చేయటం. జనరల్గా నేను, నాకు ఈ జానరా పెద్ద ఎక్కదో నిజం చెప్తున్నాను. ఫస్ట్ టైం సంతోష్ వచ్చి నాకు చెప్పినప్పుడు నేను అనుకున్నాను సరే ఏది వేద్దాం అనుకున్నాను. ఫర్ 2.5 అవర్స్ వెన్ హీ టోల్డ్ మీ లైక్ యు నో ఐ వాజ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ మై సీట్, అసలు ఏం జరగబోతుంది ఏంటి అనే ఆ ఫీలింగ్ కలిగింది. సినిమా చూశాక నేను అప్పుడు నాకు అనిపించింది ఈ నేరేషన్లో ఒక 80% అయినా తీయగలిగితే సినిమా హిట్ అవుతుందని నేను చెప్పాను. సినిమా మొన్న అంతా చూశాను, అంత రెడీ అయిపోయింది. 80% కాదు, ఐ థింక్ హీ రీచ్డ్ అబౌట్ 90%. ఐఎమ్ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ మీ ముందు త్వరలో రాబోతుంది. టుడే ఇప్పటి వరకు మేమేం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమీ చేయలేదు. దిస్ ఆల్సో వి లైక్ వీ డిడ్ ఇట్ వెరీ క్యాజువలీ. సో ఆఫ్టర్ దిస్ ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి వరుసగా, అండ్ వీ గోన్ హ్యావ్ అ బిగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఐ థ్యాంక్ మై లిటిల్ కిడ్ బ్రదర్ అఖిల్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ఆఫ్ కోర్స్ వేదిక మీద అందరూ లైక్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ బీయింగ్ హియర్ అండ్ ద ప్రెస్. యాక్చువల్లీ దిస్ హోల్ ఎక్సర్సైజ్ ఫర్ యూ ఆల్, ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు చిన్న సెల్ ఫోన్స్లో మీరందరూ చూసేస్తారు. చిన్న సెల్ ఫోన్స్ కాదండి, ఇప్పుడు సెల్ ఫోన్స్ చాలా పెద్ద అయ్యాయి. కానీ వీ వాంటెడ్ టు షో ఇట్ యూ లైక్ ఇన్ ప్రాపర్ డోల్బీ సౌండ్ అట్మాస్ఫియర్, ఎందుకంటే మీరు రివ్యూస్ రాస్తారు, దెన్ పీపుల్ విల్ వాచ్ ఇట్. వీ వాంట్ లైక్ యు నో ద ట్రైలర్ టు బికమ్ పాపులర్, విజువల్ ఎఫెక్ట్ ద ఓపెనింగ్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో దిస్ ఎక్సర్సైజ్ వాజ్ ఫర్ ద ప్రెస్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్, యువర్ బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండి. విఎఫ్ఎక్స్ కూడా మేజర్ కంపెనీ, బాహుబలి, గూఢచారి, అలాగే గరుడ వేగ, రంగస్థని అందించడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ సుబ్రహ్మణ్య పురానికి సంబంధించి హిందీ శాటిలైట్ రైట్స్, ఓవర్సీస్ మార్కెటింగ్ ఆల్రెడీగా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ ట్రైలర్ రిలీజ్కి విచ్చేసినటువంటి మన ప్రొడ్యూస్ సుధాకర్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై మొట్టమొదటి సినిమా ఈ యొక్క సుబ్రహ్మణ్యపురం. ఈ సినిమా నిర్మిస్తున్నటువంటి నిర్మాత సుధాకర్ రెడ్డి గారు నాకు మంచి మిత్రులు, అదే కాకుండా మా అసోసియేట్ మిత్రులు లోకేష్ రెడ్డి గారు, సుమంత్ గారు, అఖిల్ గారు, ఈ యొక్క డైరెక్టర్ సంతోష్ గారు, హీరోయిన్ ఇషా గారు, మరి ఈ యొక్క ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ మరొకసారి. ముఖ్యంగా సుధాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, ఆయన సామాన్యంగా సినిమాలకు చాలా దూరం ఉండే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి దాదాపు ఒక మంచి సినిమాలని, అంటే ఒక కార్తికేయ, ఒక గరుడవేగ అలాంటి సినిమాలకి
the back undi nilabadi aa yokka cinemalu release ayi mari andi nenu chestile endukante naaku eye infection ochindi so mic daggara pettu yeah ipudu okay ra aa okay 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 da malli cheppala akkada kada so ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంతోష్ గారు ఈ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు ఐ కుడ్ విజువలైజ్ ఎవ్రీథింగ్. యూజువలీ నాకు థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం, సో నాకు చాలా నచ్చి ఐ సెడ్ యునో లెట్స్ డూ ఇట్ అని చెప్పాను. దెన్ ఆఫ్టర్ నేను సుమంత్ గారు డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా లైక్ చాలా మంచి కాన్సెప్ట్ ఇన్ అండ్ వెరీ గుడ్ థ్రిల్లర్ ఇది. అండ్ సంతోష్ ఈజ్ లైక్ ఎప్పుడు చాలా క్లియర్గా ఉన్నారు సెట్స్లో కూడా, చాలా క్లియర్గా ఉన్నారు ఏది కావాలి ఏంటి, లైక్ హీ వాజ్ రియలీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. సో ఐమ్ రియలీ హ్యాపీ దట్ ఐమ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ సంతోష్ ఆల్సో ఫర్ హిస్ ఫ్యూచర్ మూవీస్. అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ గారు చాలా మూవీస్ ఫినాన్స్ చేశారు బట్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ టైం మంచి ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గుడ్ లక్ ఫర్ అస్ అండి అండ్ ఫర్ యూ ఆల్సో. ఇంకా మంచి మూవీస్ మీరు ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సుమంత్ గారు, సుమంత్ గారి సినిమాలు నేను చాలా చూశాను అండ్ అందులో చాలా చాలా మూవీస్ నా ఫేవరెట్స్ కూడా. అండ్ హీస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ వెరీ సపోర్టివ్ యాక్టర్ అండి. అండ్ ఇన్ ద ప్రాసెస్ వీ హ్యావ్ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐమ్ సో హ్యాపీ అబౌట్ దాట్. అండ్ అండ్ యా టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవ్రీ వన్ లైక్ సెండ్ మెసేజెస్ ఇన్ మై సోషల్ మీడియా అకౌంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అండ్ మీకు ట్రైలర్ కూడా చూసుంటారు, రియలీ హోపింగ్ అండ్ మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందని చూడాలని ఉంది. అండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో మూవీ రిలీజ్ అవుతుంది, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చూసా అంటే రిలీజ్ కాకముందే చెప్తున్నాం, ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్. ఇది ఈస్ ద ఫస్ట్ ఫిలిం. సుధాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా మా బ్రదరు, మేము ఎక్కడ ఏం చేసినా కూడా ఇంతవరకు హిట్ అయినాయి, సక్సెస్ఫుల్గానే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి దిస్ విల్ బి అనదర్ సక్సెస్ ఫర్ అస్. సో మీరందరూ ప్రేక్షకులు, అదే శివకుమార్ అన్న అన్నట్లు ప్రేక్షకులే దీన్ని ఆదరిస్తే ఇటువంటి సినిమాలు ఇంకా ఎన్నో ప్రొడ్యూస్ చేస్తారు సుధాకర్ రెడ్డి గారు అని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద మీడియా. వేరే ఇంకో మిత్రుడికి స్టోరీ చెప్తున్నప్పుడు విన్న తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయన తీస్తే 1 ఇయర్ అయితే ఇంకా ఎక్కువ టైం అవుతుంది, నేనైతే 4 మంత్స్ కంప్లీట్ చేస్తానని చెప్పాను. సంతోష్ కూడా చూపించడం వల్ల సుమంత్ గారు అందరూ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ బాగా కోఆపరేట్ చేయడం 3 మంత్స్లోనే షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా మన ముందర కంప్లీట్ అయింది. సినిమా అనేది కార్తికేయ కంటే కూడా చాలా బాగా వచ్చింది. మీరు మిత్రులు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. రెడ్డి గారు ఇంకా అసలు ఈజ్ ద పర్సన్, కర్తాకర్మ క్రియలాగా ఈ సినిమాకి మొత్తం ఆయనే దగ్గరుండి దగ్గరుండి చాలా అద్భుతంగా, అసలు నాకు వర్క్ పరంగా ఎలాంటి ప్రెషర్ లేకుండా నేను ఏదైతే నేను పేపర్ మీద పెట్టానో అదే తెర మీద చూపించే విధంగా హీ హాజ్ రియల్లీ సపోర్టెడ్ మీ అండి. సార్ అది జీవితాంతం ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ రావడం అన్నది చాలా చాలా కష్టం అండి. అంటే నాకు తెలిసినంత వరకు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండే చాలా ఆఫీసులు అవి ఇవి తిరిగిన ఎక్కడ ఎలాంటి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి చాలా. కానీ సార్ ఆ స్టోరీ అది వినడం మొత్తం కంప్లీట్ బ్యాకప్ ఉండి నాకు దగ్గరుండి హీ వాజ్ దేర్ ఫ్రమ్ మార్నింగ్. మనము 6-7 కాల్ షీట్ కనుక పెట్టుకుంటే ఆయన హీ వాజ్ దేర్ ఎట్ 5:45 అందరికంటే ముందుండి మమ్మల్ని వెనకలుండి నడిపించి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేలాగా చేశారండి. అండ్ సుమంత్ గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళినప్పుడు స్టోరీ చెప్పడానికి నాకు సీన్ టు సీన్ షార్ట్ టు షార్ట్ నాకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సంతోష్. బట్ వన్ థింగ్, థ్రిల్లర్స్ నాకు పెద్దగా ఎక్కువ అనే మాట వాడారు కానీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్మోస్ట్ 2 hours 25 minutes.
రియల్ రన్ టైం మ్యాక్సిమం రన్ టైమే చెప్పేశాను సినిమా పాటలు పాటల గురించి ఫైట్స్ మొత్తం అంతా కంప్లీట్గా చెప్తే ఫర్ 2.5 hours హీ వాస్ అలా చూస్తూ ఉండిపోయారు ఆయన. సంతోష్, నాకు థ్రిల్లర్స్ అనేవి నాకు ఎక్కకపోయినా నాకేంటో యూ హ్యావ్ సమ్ హౌ గ్రిప్డ్ మీ, దిస్ స్టోరీ హ్యాస్ గ్రిప్డ్ మీ సంతోష్, యూ హోల్డ్ మీ టు సిట్ హియర్, వీఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్. ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయిందండి. నెక్స్ట్ ఇమీడియట్గా ఆ రోజు సాయంత్రం ఈషా గారిని కలిశాను. ఈషా గారు కొంచెం ఒకరోజు టైం తీసుకున్నారు ఓకే చెప్పడానికి, బట్ షీ వాజ్ ఆల్సో లైక్ సంతోష్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్. అండ్ మీ అందరికీ ఇంకొకటి చెప్పాలండి, అంటే కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేదే కామన్ అండి, కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేది కామన్ అండి. అనిపించవచ్చు కార్తికేయ సీక్వెల్ లాగా, బట్ కాదండి, ఇది ఎంత మాత్రం కార్తికేయ సీక్వెల్ కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు గెట్ క్లారిటీ, మీకు అది ఒకసారి టు గివ్ ద క్లారిఫికేషన్. కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే ఎలిమెంట్ మాత్రమేనండి కామన్, మిగిలినంతా కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ ఎ మిస్టిక్ థ్రిల్లర్ అండి, డివోషనల్ థ్రిల్లర్. భగవంతుడు అనుగ్రహించే దేవుడి ఆగ్రహిస్తే పరిస్థితి ఏంటి, మనకి ఏదైనా కష్టం వస్తే మనం భగవంతుడికి చెప్పుకుంటాం, అలాంటిది ఆ భగవంతుడే మనకి కష్టం అనేది కనుక క్రియేట్ చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటాం అన్నదే ద బేసిక్ లైన్ ఆఫ్ సుబ్రహ్మణ్యపురం అండి. అండ్ కార్తిక్ వర్సెస్ గాడ్ అంతే. సో దిస్ ఇస్ అ కంప్లీట్లీ న్యూ సబ్జెక్ట్, ఐ జస్ట్ అంటే నాకు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అనిపించింది, అందుకనే చెప్తున్నాను. అండ్ శివకుమార్ సార్, సార్ మా ప్రొడ్యూసర్ సార్ కొన్ని చోట్ల నాకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్స్, కానీ ఎలా వెళ్ళాలి సినిమాలో ఈ టైంలో ఈ ప్రెషర్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది చాలా అద్భుతంగా చెప్పారండి. అండ్ సురేష్ గారు హీరోయిన్ ఫాదర్ లాగా యాక్ట్ చేశారు, మన సీనియర్ యాక్టర్ సురేష్ గారు, సాయి కుమార్ గారు, అలీ గారు. సాయి కుమార్ గారిది అండ్ అలీ గారిది చాలా స్పెషల్ రోల్స్ అండి మూవీలో. దట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్గా వాళ్ళని ప్రొజెక్ట్ చేశాము ఈ మూవీలో. అండ్ యా అండ్ శేఖర్ చంద్ర థ్రిల్లర్కి అసలు ఒక సినోనిమ్ లాగా అయిపోతాడండి శేఖర్, అంత అద్భుతంగా ఇచ్చాడు. వన్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ దిస్ ఫిలిం ఈ శేఖర్ అండి, చాలా అద్భుతంగా ఇచ్చాడు. అండ్ ఆర్కే ప్రతాప్ డిఓపి, కార్తీక శ్రీనివాస్ టైగర్ సీను అంటారు, హీస్ ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం. డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, భాను మాస్టర్ కొరియోగ్రాఫర్, డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ స్టంట్. అండ్ యా అందరి సపోర్ట్తో చాలా అద్భుతంగా చేసామండి. దో దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్, వీళ్ళందరి సపోర్ట్తో సినిమా అయితే నాకు చాలా బాగా అనిపించింది, మీకు అలాగే అనిపిస్తుందని నమ్ముతున్నాను, అని ఉంటుంది బాగుంటుంది.